Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంతంలో మేము శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినటువంటి ఆ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఒక 50,000 మంది పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పి చెప్తే మీరు కోట్లలో ఏమించారు మీరు గాని అక్కడ పేదవాడికి భూమి ఇస్తే ఇక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే మా కులం తప్పితే ఇక్కడ ఏ కులం వచ్చినా సరే ఇక్కడ అనవసరమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి చిన్న కులాలు పేద కులాలు వెనుకబడినటువంటి తరగతుల వారు ఇక్కడ ఉండడానికి వారికి అర్హత లేదని చెప్పి మీరు కోర్టులో కేసులు వేశారంటే అంటే ఇంకెంత దిగజారిపోయి నేను నా భూములు నా రేట్లు ఇవి తప్పితే ఇంకా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అసలు అటువంటి వాడు నాయకుడు ఎలా అవుతాడు తీరా నువ్వు జాతీయ నాయకుడు అని చెప్పి సెల్ఫ్ సర్టిఫికేషన్ నిన్న మీరు జరిగినటువంటి మీ ప్రసంగాల్లో మీ సమావేశాల్లో మీ మీటింగుల్లో మీ సెల్ఫ్ సర్టిఫికేషన్ నేను జాతీయ నాయకుడిని మీరు జాతీయ నాయకుడు కాదు జాతీయ నాయకుడు మీరు అటువంటి వ్యక్తివి ఈ రోజు మీరు మాట్లాడతారు మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి గురించి మా ముఖ్యమంత్రి గారి తాలూకు పరిపాలన గురించి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అన్ని ఫేక్ 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 అని మాట్లాడుతా ఉన్నారు ఎవర్ది ఫేక్ ప్రభుత్వం ఎవర్ది ఫేక్ నాయకత్వం మీలాగా మా నాయకుడిది మీలాగా మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిది పొడిస్తే వచ్చినటువంటి అధికారం కాదు పేదవాడి కష్టాల కోసం రాష్ట్రమంతా నడిస్తే వచ్చినటువంటి అధికారం ఓ నీకు అధికారం ఎలా వచ్చింది అంటే మీరు ఏమన్నా ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకు కష్టాలు చూసి ఒక రాజకీయ పార్టీని మీరు స్థాపించి మీరు కష్టపడి మీరు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అమ్మిది మీ నాయకత్వం ఆ రకంగా వచ్చిందా నక్కలాగా ముసలి నక్కలాగా మీ మామ ఇంటి ముందు కాపలా కాసి వెన్నుపోటు పొడిచి మామ దగ్గర నుంచి లాక్కున్నటువంటి అధికారం మమ్మల్ని నువ్వు ఫేక్ అన్నావు అంటే ఇంకంతకంటే అన్యాయం ఇంకెక్కడన్నా ఉంటుందా ఈ రోజు నువ్వు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ మర్చిపోయి రెఫరెండం 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 అని చెప్పి మాట్లాడతావు ఎవరండి జనరల్ గా నేను సవాల్ విసిరితే ఆ సవాల్ నా దగ్గర నుంచి మొదలవ్వాలి రెఫరెండం అని చెప్పి కోరుకునేటువంటి చంద్రబాబు నాయుడు ముందు నీ వెనక ఉన్నటువంటి నీతో సహా ఉన్నటువంటి ఆ 18 మందో 19 మందో ఆ ఎమ్మెల్యేల్ని రాజీనామా చేసి నువ్వు ఎన్నికలు రావడం మానేసి నువ్వు మమ్మల్ని రాజీనామా చేయమంటావు ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ అనేక సందర్భాల్లో వారి ఉద్యమాల కోసం ఆ రాష్ట్ర సాధన కోసం అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు నిజంగా నీకు అమరావతి రాజధాని కావాలి అమరావతి రాజధానిగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు అమరావతినే కోరుకుంటా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం మీకు ఉంటే రండి రాజీనామా చేయండి ఎన్నికలకు రండి అసలు నువ్వు రాజధానిగా పిలుస్తున్నటువంటి అమరావతి ప్రాంతంలో నువ్వు నీ సొంత కొడుకుని నువ్వు క్యాండిడేట్ గా పెట్టావు అక్కడ నువ్వు ఓడిపోయిన తర్వాత ఇంకా నువ్వు రెఫరెండం అంటే అసలు నీకు ఇంకా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ పై కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటిది అంతా కూడా పాడైపోయింది నీ కొడుకు ఓడిపోయి నువ్వు పెట్టినటువంటి క్యాండిడేట్ల రాజధాని ప్రాంతంలో ఓడిపోయి ఇంకా తిరిగి రెఫరెండం నువ్వు ఎన్నికల ముందు చెప్పినటువంటి సందర్భాలు మర్చిపోయావా ఎన్నికల ముందు నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా అన్ని రకాలుగా కూడా మాట్లాడి ఎన్నికల్లో ప్రజలు చీకొట్టి ఎన్నికల్లో నిన్ను ఇంటికి పంపించి నువ్వు సొంతంగా ఒక పార్టీని ఎన్నికలకు వెళ్తే నీ పార్టీని ఎన్నికలకు తీసుకెళ్తే వచ్చేటువంటి ఫలితం ఏంటో చూసి నువ్వు విన్యాసాలు చేస్తా ఉన్నావు నిన్న మనం చూసాం ఎప్పుడన్నా ఒక నాయకుడిని ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం చూసామా
నువ్వు వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి మట్టి మీద నువ్వు చేసినటువంటి విన్యాసాలు చూసి ఇన్ని రోజులు దాదాపు 8 నెలలు కరోనా వచ్చిన తర్వాత ఒక్క రోజున నువ్వు బయటికి వచ్చావా? అమరావతి నీ ఉద్యమం నీ తాలూకా ఆ రియల్ ఎస్టేట్ రేట్ల కోసం మాత్రం నువ్వు ఏకంగా రోడ్ల మీదకి వచ్చేసి ఆ గొట్టల మీద నువ్వు సాష్టాంగం పడిపోయావు. రేపు నిజంగా మీ తెలుగుదేశం పార్టీలో మిగిలినటువంటి నాయకులకి కార్యకర్తలకు ఏ రకమైనటువంటి డోకా లేదు. తెలుగుదేశం పార్టీ రానటువంటి కాలంలో ఒక సర్కస్ కంపెనీ అయిపోద్ది. అందులో ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి విన్యాసాలు ప్రజలు చూసి తరించేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. నువ్వు ఇవన్నీ మానేసి ఇంకా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఆ రాజధాని కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీ భూముల కోసం ఆ భూముల్ని కాపాడుకోవడం కోసం దేవతల రాజధాని అట అమరావతి ఒక దేవతల రాజధాని అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరు దేవతలు? నారా భువనేశ్వర చౌదరి దేవత, లేకపోతే పరిటాల సునీత చౌదరి దేవత, లేకపోతే దమ్మలపాటి తనూజ గారు పద్మా చౌదరి అంట, లేదు ఇటువంటి వారు అందరూ దేవతలు. మీకు ఈ దేవతలతో ఈ దేవతలకు ఉన్నటువంటి భూములను పెట్టారు కాబట్టి ఈ దేవతలు అందరు కలిపి అది దేవతల రాజధాని అని చెప్పి మీరు పిలుస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, వివిధ వర్గాలు అభివృద్ధి చెందాలి, వెనుకబడినటువంటి తరగతులు అభివృద్ధి చెందాలి, వెనుకబడిపోయినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలి. ఒక ప్రాంతానికి ఏదన్నా మంచి చేస్తే ఆ ప్రాంతం వల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. అటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం విశాఖపట్నం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడితే నువ్వు అడ్డంగా పడిపోయి రాక్షసుల్లాగా దానికి అడ్డంగా నిలబడి విశాఖపట్నంకి ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందడానికి వీల్లేదు. అక్కడ డెవలప్మెంట్ అనేటువంటి జరగకూడదు. కనీసం ఒక స్టేట్ గెస్ట్ హౌస్ విశాఖపట్నంలో కడతామంటే కనీసం ఒక ఇటుక వేయడానికి కూడా నువ్వు అడ్డం పడిపోతా ఉన్నావంటే అంటే నీకు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఈ వెనుకబడినటువంటి ప్రాంతం అయినటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద నీకున్నటువంటి ఆలోచన ఏంటో అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారనేటువంటిది కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అక్కడ? అక్కడ ఎక్కడన్నా అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ఒక పేదవాడి కష్టం నుంచో ఒక పేద రైతు నుంచో లేకపోతే ఆ ప్రాంత అవసరాల కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలు ఎక్కడా కూడా అమరావతి ప్రాంతంలో జరగట్లేదు. మేకప్లు లిప్స్టిక్లు ఆ ఉద్యమాలు తప్పితే అక్కడ ఉన్నటువంటి వారు అవే కనబడతా ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా కష్టం కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడి అభివృద్ధి కోసం ఎక్కడా కూడా ఆ ఉద్యమంలో కనబడట్లేదు. అక్కడ బహుజనులు వెనుకబడినటువంటి తరగతులు మూడు రాజధానులు కావాలని చెప్పి ఒక పక్క ఆ ఉద్యమం చేస్తూ ఉన్నారే వారిని అంటావు, వారు డబ్బులు తీసుకొని కూర్చుంటా ఉన్నారని చెప్పి వారిని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అంటే నీకు వెనకబడినటువంటి తరగతుల గురించి ఎస్సీలు ఎస్టీలు వెనుకబడినటువంటి తరగతుల గురించి నీకున్నటువంటి ఆలోచన ఆ రకమైనటువంటి ఆలోచన? ఇటువంటి నీచమైనటువంటి రాజకీయాలు, ప్రాంతాలు అభివృద్ధి కాకుండా అడ్డుకునేటువంటి రాజకీయాలు, ప్రాంతాలు బాగుపడకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు, ఆఖరి మీ చివరి దశలో అయినా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చెప్పుకున్నటువంటి మీరు ఇక చివరికైనా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మేలు చేసేటువంటి తరంలో అడ్డుపడకుండా ఉంటే చాలు అని చెప్పి కోరుకుంటూ నిన్న ఒక ఆయన మాట్లాడుతూ సమావేశం అయిపోయిన తర్వాత ఒక ట్వీట్ చేశాడు. మా చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాల్ని, రెఫరెండం సంబంధించినటువంటి సవాల్ని స్వీకరించేటువంటి ధైర్యం జగన్ రెడ్డి గారికి ఉందా? ఉంటే నేరుగా మీరే సమాధానం చెప్పాలి, మీ గేటు దగ్గర ఉన్నటువంటి ఊరకొక్కలు కాదు అని చెప్పి ఒక ఆయన చేశాడు. ఆయన గేటు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఊరకొక్కలమో కాదో పక్కన పెడితే ఆ కామెంట్ చేసినటువంటి వ్యక్తి మాత్రం అచ్చు ఊరపందిలా ఉంటాడు అనేటువంటిది మాత్రం
ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు. దయచేసి ఆ కామెంట్ చేసింది ఎవరో మళ్ళీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఊరపంది కంటే సేమ్ పంది అయితే ఇంకా బాగుంటారు. ఆయన వాళ్ళు కూడా కనీసం గెలవనటువంటి కనీసం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా దొడ్డిదారిని వచ్చి మంత్రులుగా పనిచేసి కనీసం ఓట్లతో గెలవనటువంటి వ్యక్తులు కూడా మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఇంకా దేంతో నవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు దయచేసి గమనించమని. ఇప్పటికన్నా తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పార్టీని ఇంకా ఆ పార్టీలో ఉందామనుకున్న వాళ్ళు కానీ ఆ పార్టీని నమ్ముకొని ఇంకా రాజకీయాలు చేద్దామనుకున్న వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టి ఈ ప్రాంత ప్రజలకి అన్యాయం చేయొద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికన్నా అందరినీ కూడా కోరుతా ఉన్నాను.